గౌరి గా నిలిపినది, గౌరినిగా నిలిపి గౌరికి కావాల్సిన వస్తువుల ప్రతి ఒక్కటి నూట ఒకటి నిలుపుతున్నదట. ఎలాగ తెలుసునా? ఆమె నూట ఒక్క కళేశం గౌరికి నారికేళము నూట ఒక్క జ్యోతిని వెలిగించినది, నూట ఒక్క నోముదారము, నూట ఒక్క ఆకు ఒక్క, నూట ఒక్క ఫలము, ఏది కొత్త లేకుండా గౌరికి ప్రతి ఒక్కటి నూట ఒకటిగా నిలిపి కావమ్మ దేవతగా చూడండి అయ్యా, కర్పూరం వెలిగించిన నారికేళమనగా సమర్పించి ఆ గౌరిగా కూర్చి తన ఒక స్నేహితులు రాసోది కాంతలు, బ్రాహ్మణ కాంతలు, కోమటి కాంతలు కూడా కలించి గొప్పసీనగా పాటలు పాడుతున్నదట. ఇలాగను అమ్మ గొప్పదట్టే భక్తాదులు చెప్పి అప్పుడు మే పెట్టలేదు లేదు మొత్తం.